Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటికి అన్ని దారులు మూసుకున్నట్లే వంగవీటి రాధ ఉన్న కొద్దిపాటి అవకాశాలను చేజార్చుకుంటున్నారు. అందరికీ తానే అవకాశాలు కల్పిస్తున్నారు. చివరకు తనకంటూ ఒక నియోజకవర్గం లేకుండా చేసుకున్నారు. వంగవీటి రంగ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న రాధ ఇప్పటికే ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలన్నీ మారడంతో ఆయన తన సొంత నియోజకవర్గమైన సెంట్రల్ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఏ పార్టీ మారినా ఆయనకు ఆ నియోజకవర్గం టికెట్ వచ్చే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం అక్కడ ఆయా పార్టీలకు ముఖ్య నేతలు ఉండడమే. నేతలకు వంగవీటి రాధయ్యే అవకాశం ఇస్తున్నారు. వంగవీటి రాధ గత కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్నారు. ఆయన ఉన్న పార్టీ పవర్లోకి రాకపోవడంతో విపక్షానికే పరిమితమవుతున్నారు. పోనీ యాక్టివ్గా ఉన్నారా అంటే అది కనిపించడం లేదు. వంగవీటి రంగ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు హాజరవ్వడం, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని రొటీన్ డైలాగ్ చెప్పడం, తిరిగి గాయబు కావడం సాధారణ ప్రక్రియలా మారిపోయింది. వంగవీటి రాధ ముఖ్య అనుచరులకు సైతం ఆయన అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఆయన వర్గం కూడా క్రమంగా దూరమైందని చెబుతున్నారు. వంగవీటి రాధకు రాజకీయ భవిష్యత్తు లేదనేవారు తలో పార్టీకి జారుకుంటున్నారు. అధికారం లేకుండా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటామన్నది వారి ప్రశ్న. ఇక ఏ పార్టీలో చేరినా వంగవీటి రాధకు సీటు దక్కడం కష్టమే. ఆయన ఇప్పటికే కాంగ్రెస్, ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీల కండువా కప్పుకున్నారు. ప్రస్తుతానికి టీడీపీలోనే వంగవీటి రాధ ఉన్నారు. టీడీపీకి భవిష్యత్తు కనిపించడం లేదు. టీడీపీని వేడాలని ఆయనకు గట్టి ఒత్తిళ్లే వస్తున్నాయి. అనుచరులంతా జనసేనలో చేరాలని కోరుతున్నారు. కానీ వంగవీటి రాధ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. వేయాలన్నది వంగవీటి రాధ ఆలోచన. సెంట్రల్ నియోజకవర్గం వంగవీటి రాధకు పట్టుంది. తన తండ్రి రంగ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నారు. అయితే మల్లాది విష్ణు చేరిన కారణంగా రాధ టీడీపీలో చేరారు. టీడీపీలో అక్కడ బలమైన నేత బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయనను తప్పించి చంద్రబాబు టికెట్ వంగవీటి రాధకి ఇచ్చే అవకాశం లేదు. జనసేనలో చేరి పోటీ చేద్దామన్నా బీజేపీ, జనసేన సంయుక్తంగా పోటీ చేస్తాయి. కృష్ణా జిల్లాలో బీజేపీకి ఉన్న ఏకైక బలమైన స్థానం సెంట్రల్ నియోజకవర్గం. దీంతో అది బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. సో రాధ ఎలాంటి స్టెప్ తీసుకున్నా సెంట్రల్ నియోజకవర్గం టికెట్ దక్కడం ఏ పార్టీలోనైనా కష్టమే.